పాకిస్తాన్ ప్రధానమంత్రి మళ్ళీ పార్లమెంట్లో తన బలాన్ని నిరూపించుకోగలిగారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహాజ్ షరీఫ్ గురువారం పార్లమెంట్లో దిగువ సభ నేషనల్ అసెంబ్లీ విశ్వాసం పొందారు మొత్తం మూడు వందల నలభై రెండు మంది సభ్యులకు గాను నూట ఎనభై మంది షరీఫ్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించారు షరీఫ్ ప్రభుత్వం న్యాయ వ్యవస్థకు మధ్య ఇటీవల కాలంలో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం సంబంధించింది గతేడాది అధికారంలోకి వచ్చిన సమయంలో షరీఫ్కి నూట డెబ్బై నాలుగు మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది పంజాబ్ ఖైబర్ పఖ్వునువా ప్రావిన్స్ అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇందు పాకిస్తాన్ ఎన్నికల సంఘం అవసరమైన నిధుల కేటాయింపుకి సంబంధించి బిల్లు నేషనల్ అసెంబ్లీ ఇటీవల తిరస్కరించింది దీంతో షరీఫ్ ప్రభుత్వం బల నిరూపణకు సిద్ధమైంది వెంటనే పార్లమెంట్ ఎన్నికలు జరపాలంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారాజ్యంలోని పీటీఐ పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో తనకి సత్తా ఉందని ఇంకా సంఖ్య పెరిగిందని నిరూపించుకున్నాడు ఆయన